అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి మీకు లాంగ్ డ్రెస్ అనమాట, పెద్ద పిల్లలకి అనమాట, 18, 19, 20 అంటే పెద్ద పిల్లలది అనమాట. మనకి కాలేజ్ అమ్మాయిలకు ఈ లాంగ్ డ్రెస్ సూపర్ గా ఉంటుందండి, బాగా సెట్ అవుతుంది అనమాట. అవి కొలతలు ఎలా తీసుకోవాలి అనేది ఇవాళ వీడియో చూపిస్తాను, చూసేయండి. చాలా చాలా ఈజీ మెథడ్ లో చూపిస్తున్నా అనమాట. మీకు వచ్చేసి చాలా త్వరగా ఫస్ట్ టైం నేర్చుకున్నా కూడా మీరు ఫస్ట్ టైం అయినా చూసి కుట్టగలిగేటట్టు ఈజీ మెథడ్ చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి శారీ తీసుకున్నానండి నేను. శారీని 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను అనమాట. మనం 2 ఫోల్డింగ్స్ మీద కటింగ్ చేసుకోవచ్చు, 4 ఫోల్డింగ్స్ మీద చేసుకోవచ్చు అండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను 2 ఫోల్డింగ్స్ మీద కటింగ్ ఎలా చేసుకోవాలో చూపించాను అనమాట. ఈ వాటి వీడియోలో వచ్చేసి 4 ఫోల్డింగ్స్ శారీని మనం తీసుకున్న తర్వాత మొత్తం 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలంటే ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసుకొని మనం నడుములు లూజు తర్వాత పొడవు అంత మెజర్మెంట్ ఎలా తీసుకోవాలని చాలా చాలా ఈజీ మెథడ్ చూపిస్తాను, చూసి నేర్చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఒక కార్నర్లో మనం 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత ఒక కార్నర్లో మనం 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి. 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ కార్నర్లో మనం ఇక్కడ ఇటు సైడ్ కూడా 5 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. మిడిల్లో 5 ఇంచెస్ దగ్గరకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత చుట్టూరా మనం ఇట్లా 5 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకున్నామంటే మనకి నడుము లూజ్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి 32 సైజ్ పెడుతున్నారండి. మనకి వచ్చేసి నడుము లూజ్ ఇలా చూసుకోవాలి. మార్కింగ్ చేసిన తర్వాత చుట్టూరా ఇలా తీసుకున్నామంటే మనకి కరెక్ట్ 8 ఇంచెస్ వచ్చింది అనమాట. మనకి 4 ఫోల్డింగ్స్ మీద 8 ఇంచెస్ వచ్చింది కాబట్టి మనకి నడుము చుట్టూ కొలత మనకి చుట్టూరా చూసినప్పుడు మనకు 32 సైజ్ వస్తుంది అనమాట. నడుము లూజ్ అనేది మనకి అంటే 28, 27 అట్లా ఉన్న వాళ్ళకి మనకు ఒక 4-5 ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. మనకి 28 సైజ్ నడుము లూజ్ ఉన్న వాళ్ళకి కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. కరెక్ట్ మెజర్మెంట్ 28 ఉన్న వాళ్ళకి 32 సైజ్ సరిపోతుంది అనమాట. ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి చుట్టూరా వచ్చినప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది. 8 ఇంచెస్ వచ్చింది కదా 4 ఫోల్డింగ్స్ మీద, మనకి 32 సైజ్ అనమాట. ఇది నడుము లూజు 32 వస్తుంది అనమాట. అంటే మనకు కరెక్ట్ మెజర్మెంట్ పెట్టుకుంటే మనకు సరిపోదు కాబట్టి మనకి ఉన్న మెజర్మెంట్ కంటే మన నడుము లూజు కరెక్ట్ ఉన్న మెజర్మెంట్ కంటే ఒక 4-5 ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవాలండి. అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది. అంటే మనకు వేసుకున్నప్పుడు టైట్ లేకుండా ఫ్రీగా ఎక్కుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి నడుములు తీసుకున్న తర్వాత పొడవు తీస్తున్నాను. పొడవు వచ్చేసి మనకు ఎంత కావాలండి అంత మేము పెట్టుకోవాలండి. ఇది వచ్చేసి నాకు 40 ఇంచెస్ కావాలండి. ఇక్కడ వచ్చేసి 40 ఇంచెస్ అంటే మనకు 36 మాత్రమే ఉంది కదా, అంటే ఈ మనకు తక్కువ ఉండేది 4 ఇంచెస్ మనం జాయింట్ చేసుకోవాలి. అందుకోసం 40 ఇంచెస్ ఎక్కడ వరకు అయితే వస్తుందో 40 ఇంచెస్ వరకు మనం మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకి 40 ఇంచెస్ వస్తుంది కదా, ఎక్కడి నుంచి మార్కింగ్ చేసుకుందాం. మనకి ఆ చివరిన టేప్ పట్టుకొని ఇక్కడ ఈ చివరి నుంచి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ వరకు అయితే 40, ఇక్కడ నుంచి మనకి 40 ఇంచెస్ ఇక్కడ ఉంది. అంటే మనకి ఈ కొంచెం మనం ఈ అతుకు వేసుకోవాలంట. అంటే మనకి ఇక్కడ 40 వరకు కొంచెం ఈ నుంచి ఇక్కడ వరకు అతుకు పడుతుంది. ఇక్కడ నుంచి ఇట్లా ఇక్కడికి వచ్చేసరికి మనకు కలిసిపోతుంది అనమాట. అతుకు అనేది ఇక్కడికి వచ్చేసరికి ఏముండదు. ఇక్కడ నుంచి మనకి 40 ఎక్కడ వరకు వస్తుందో అక్కడ పైన కింద టేప్ను జరుపుకుంటూ మనం మార్కింగ్ చేసుకోవాలండి. కరెక్ట్ టైప్ పైన టైట్గా పట్టుకొని మనం ఇక్కడ ఎక్కడ వరకు అయితే 40 ఇంచెస్ వస్తుందో అట్లా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళామంటే మనకి గోల్ అనేది ఈక్వల్గా వస్తుంది, ప్లస్ చాలా చాలా గోల్ కూడా వస్తుంది అనమాట. మనకు కేవలం మా ఫ్రంట్ పార్ట్లో కొంచెం మాత్రమే అతుకు పడుతుందండి. మనకి సైజు పొడుగు ఇంకా చిన్నది అనుకోండి అతుకు కూడా ఉండదు. మనకి ఎక్కువ పొడుగు పెట్టుకున్నప్పుడు కొంచెం అతుకు పడుతుంది. ఇట్లా ఈ విధంగా మనం చుట్టూరా 40 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఇంకా మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకున్నాము. ఈ విధంగా మనం నడుము దగ్గర కింద పొడవు దగ్గర కట్ చేసుకున్నామంటే సరిపోతుందండి. మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా చాలా ఈజీ మెథడ్ అండి ఇది. ఇప్పుడు వచ్చేసి ఇంకా లైనింగ్ కట్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ కట్ చేసుకున్నామండి. మెయిన్ క్లాత్ కట్ చేసుకోవడం అయిపోతానే లైనింగ్ కట్ చేసుకోవాలంట. మెయిన్ క్లాత్ వచ్చేసి శారీ తీసుకున్నాను కదండి, శారీ వచ్చేసి 5½ ఉంది అనమాట మనకు. 5½ ఉంది. తర్వాత వచ్చేసి లైనింగ్ వచ్చేసి 4 మీటర్ ఉంది అనమాట. అంటే నేను కొలతలు చెప్తున్నా అండి, మళ్ళీ మీరు అడుగుతారు కదా అక్క లైనింగ్ ఎంత తీసుకోవాలని. లైనింగ్ వచ్చేసి 4 మీటర్లు తీసుకోవాలండి. కింది పార్ట్కు 3 మీటర్లు, బాడీ పార్ట్కు 1 మీటర్ అనమాట. లైనింగ్ సరిపోతుంది. మనకు శారీ వచ్చేసి గోల్ ఎక్కువగా ఉండడం కోసం శారీ మొత్తం తీసుకున్నాం అనమాట. ఇంకా శారీ మామూలుగా వచ్చేసి ఇంకా 5½ ఉంటుంది కదా అంత తీసుకున్నాము. మనకు వచ్చేసి దీంట్లోనే బాడీ పార్ట్ వస్తుంది, ప్లస్ మనకి కింది గోల్ వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకు ఫస్ట్ డబల్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఇట్లా కోన్ షేప్లో మనం ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఇది మనకు 4 మడతలు వస్తాయి. ఫస్ట్ డబల్ ఫోల్డింగ్ తర్వాత కోన్ షేప్లో అనమాట. ఇట్లా ఈ విధంగా 4 మడతలు వేసుకోవాలన్నమాట. మనకి ఇది వచ్చేసి మనకు మెయిన్ క్లాత్ శారీ కట్ చేసుకున్నాం కదా, అంత గోల్ ఇది రాదండి, కొంచెం తక్కువ వస్తుంది. కానీ లైనింగ్ కాబట్టి నో ప్రాబ్లం, మనకు సరిపోతుంది అనమాట. లోపల కొంచెం గోల్ తక్కువ ఉన్నా పై క్లాత్ మనకి గోల్ ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనం కోన్ షేప్లో ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్లో మనం ఆల్రెడీ బాడీ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, మనకు మెయిన్ క్లాత్ బాడీ పార్ట్ అంటున్నాను సారీ అండి, మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా శారీలో,
ఈ క్లాత్ వచ్చేసి మనం ఇక్కడ పెట్టుకోవాలంట. ఎక్కడికైతే మనకు కరెక్ట్గా వస్తుందో అక్కడికి మనం సెట్ చేసుకోవాలి. ఎందుకంటే మెయిన్ క్లాత్ నడుములు ఎంత తీసుకున్నామో ఆ లైనింగ్ కూడా సేమ్ అంతే లైన్ మనకు ఇది అనేది వస్తుంది అనమాట. లూజ్ అనేది నడుము దగ్గర లూజ్ అనేది వస్తుంది కాబట్టి ఇట్లా కరెక్ట్గా మనకి ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ వరకు ఇలా సెట్ చేసుకొని మనం ఇక్కడ వచ్చేసి మనకు నడుము దగ్గర లూజ్ అనేది తీసుకోవాలన్నమాట. మనకు వచ్చేసి ఇది కోన్ షేప్లో తీసుకున్నాం కాబట్టి పైన అనేది మనకి ఈ లెత్త అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. మనకి ఇది మనకు నాలుగు మడతలు సాపీగా అంటే మామూలుగా ఇది ఫోల్డింగ్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇది లెత్త తక్కువగా వస్తుంది, గోల్ అనేది ఎక్కువ చేస్తుంది. ఇది కోన్ షేప్లో కాబట్టి ఈ పొడవు ఎక్కువగా వస్తుంది అనమాట. అందుకోసం మనం ఇది పెట్టేసుకొని చేసుకున్నామంటే సరిపోతుంది. మనకు ఇది వద్దు మనం ఎలా తీసుకోవాలి కొలతలనుకున్నప్పుడు మనకు 8 ఇంచెస్ వరకు ఎక్కడ వరకు వస్తుందో అట్లా దీనే తీసుకోవచ్చు అనమాట. మనకి ఇట్లా తీసుకోవాలి ఇక్కడ వరకు ఎంత వచ్చింది 7 వచ్చింది 6 వచ్చింది ఇక్కడ సరిపోదు కాబట్టి మనకు 8 ఇంచెస్ అంటే మనకు 32 సైజ్ ఎక్కడ వరకు వస్తుంది అనేది చూసుకొని ఇట్లా మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట. అదంతా లేకుండా ఇది పెట్టామంటే కరెక్ట్గా సరిపోతుందండి. మెయిన్ క్లాత్ పెట్టినామంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పొడవు అనేది మనకు మామూలుగా మెయిన్ క్లాత్ వచ్చేసి 40 ఇంచెస్ పెట్టినాం కదా, మనకి ఇది వచ్చేసి 40 ఇంచెస్ అవసరం లేదండి. ఒక 4-5 ఇంచెలు తక్కువనే సరిపోతుంది అనమాట. మనకు 40 పెట్టినాం కదా, 40 అవసరం లేదనమాట. ఇది ఒక 5 ఇంచెస్ తక్కువనే చేసుకొని మనం ఇది మార్కింగ్ చేసుకుందాం. మనకు పైన కరెక్ట్గా టేప్ పట్టుకొని మనం కింద వచ్చేసి 40 ఇంచెస్ అంటే ఒక 5 ఇంచులు తక్కువ తీసుకొని మనం 5 ఇంచులు కానీ ఒక 4 ఇంచులు కానీ తక్కువ తీసుకోవచ్చు అనమాట. మన ఫోల్డింగ్ కోసం అవుతుంది కాబట్టి ఒక 4 ఇంచెస్ మాత్రమే తక్కువ తీసుకుంటున్నాను నేను, అంటే 36 ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తున్నాను. ఇంకా సేమ్ మెయిన్ క్లాత్ ఎలా మార్కింగ్ చేసుకున్నాము ఇది కూడా మనకు అలానే మార్కింగ్ చేసుకోవాలి. మనకు అది 40 పెట్టినా ఇది 36 పెడుతున్నాను అనమాట. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. మనకు వచ్చేసి ఇక్కడ కొంచెం తక్కువ వచ్చింది కదా, తక్కువ దగ్గర మనం కొంచెం జాయింట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ కొంచెం మనం జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు వచ్చేసి కింది పార్ట్ అంతా అయిపోయిన తర్వాత బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం అండి. బాడీ పార్ట్ కోసం వచ్చేసి 4 ఫోల్డింగ్స్ వేసిన అనమాట. ఒక కార్నర్లో మనం ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసుకొని మనకి పొడవు ఎంత కావాలో తీసుకోవాలన్నమాట. మనకు కింది పార్ట్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు బాడీ పార్ట్ తీస్తున్నాను నేను. వచ్చేసి కింది పార్ట్కి వచ్చేసి కింది పార్ట్ పొడవు మాత్రమే తీసుకున్నాను అనమాట. నడుము దగ్గర నుంచి కింద కాళ్ళ దగ్గర వరకు 40 ఇంచెస్ తీసుకున్నాను అనమాట పొడవు అనేది. మనకి ఆ పొడవు మన ఇష్టం అండి, మన హైట్ని బట్టి ఎంతమైన పొడవు కావాలంటే అంత పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ పొడవు ఇది కూడా మనకు మన పొడవును బట్టి అనమాట, అంటే హైట్ని బట్టి పొడవు తీసుకోవాలి. అందరికీ ఒకేలా ఉండదు అనమాట ఈ పొడవు అనేది. ఇది వచ్చేసి 4 ఫోల్డింగ్స్ వేసిన తర్వాత 14 ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తున్నానండి. మనకి 13 పెట్టుకోవచ్చు, 14 పెట్టుకోవచ్చు, 15 పెట్టుకోవచ్చు, 16 ఇంచెస్ అంటే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు 16 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు అనమాట. అంటే మన హైట్ని బట్టి ఇదే మెజర్మెంట్ అనేది తీసుకోవాలంట. 13 నుంచి అంటే మనకి 15, 18, 20 ఇయర్స్, మనకి 22 ఇయర్స్, ఈ వీరికల్లా మనకి అంటే హైట్ని బట్టి 13, 14, 15, 16 వరకు పెట్టుకోవచ్చు అండి. ఈ హైట్ వాళ్ళకి ఈ వెయిట్ అనేది ఉంటుంది అనమాట, మనకి ఇప్పుడు అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ దీనికి వచ్చేసి నేను 14 ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తున్నానండి. మనం 14 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని పొడవు అనేది ముందు విడదీసుకుందాము. ఈ విధంగా విడదీసుకున్న తర్వాత ఇప్పుడు లూజ్ మెజర్మెంట్ తీసుకుందాము. లూజ్ వచ్చేసి నేను 32 సైజ్ అండి. 32 సైజ్ అంటే మనకు 4 ఫోల్డింగ్స్ మీద మనం 8 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. 8 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ కోసం మనకి స్టిచ్చింగ్లోకి 1.5 కానీ 2 ఇంచెస్ కానీ మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. 2 ఇంచెస్ వరకు మనకు స్టిచ్చింగ్ కోసం వదులుకున్నాము. మనం వచ్చేసి పొడవు వచ్చేసి 14 పెట్టుకున్నాము, అంటే పైన కింద స్టిచ్చింగ్లోకి వెళ్తుంది కదా 13 ఇంచెస్ వస్తుంది అనమాట. మనకి పైన వచ్చేసి 1/2 ఇంచ్ స్టిచ్చింగ్లోకి వెళ్తుంది, కింద 1/2 ఇంచ్ వెళ్తుంది కాబట్టి స్టిచ్చింగ్లోకి వెళ్ళిన తర్వాత మనకు 13 ఇంచెస్ మనకు కరెక్ట్ మెజర్మెంట్ 13 ఇంచెస్ పొడవు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లూజ్ వచ్చేసి నేను 32 అంటే 4 ఫోల్డింగ్స్ మీద 8 ఇంచెస్ పెట్టాను, 2 ఇంచెస్ స్టిచ్చింగ్ కోసం పెట్టాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి షోల్డర్ తీసుకుందామండి. మనకి బాడీ లూజ్ ఈమెయిన్ మనకు 32 సైజ్ వాళ్ళకి షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి భుజం మీద పట్టు వచ్చేసి మనకి 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. మనకి చిన్న గాంట చిన్నగా పెట్టుకోవచ్చు, పెద్ద గాంట పెద్ద పెట్టుకోవచ్చు అనమాట ఈ భుజం మీద పట్టు అనేది. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ హోల్ కోసం వచ్చేసి 6 ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ఒక బాక్స్ లా చేసుకొని మనం ఈ కార్నర్లో ఒక 1.5 ఇంచ్ దగ్గరికి మనం లైన్ మార్కింగ్ చేసుకొని చంక రౌండ్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి మనం ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ రౌండ్ తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రౌండ్ మనకి ఎంతమైన కావాలంటే అంతమైన తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి నేను 5.5 తీస్తున్నానండి ఫ్రంట్ పార్ట్ రౌండ్ కోసం.
మనకు బ్యాక్ పార్ట్ వచ్చేసి డీప్ కావాలంటే డీప్ తీసుకోవచ్చు, లేదంటే మనకు ఈమెను కావాలంటే ఈమెను తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకు ఏ నెక్ షేప్ కావాలంటే ఆ నెక్ షేప్ను మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ కోసం తీసుకుంటాను. ఇది మనకు చిన్నగానే తీసుకుంటున్నాం కాబట్టి మొత్తం విడి తీసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ మనం కొంచెం తీసుకుంటే సరిపోతుంది కిందికి. ఇప్పుడు మనకు చిన్న నెక్ కాబట్టి మొత్తం ఫోర్ ఫోల్డింగ్స్ మీద నేను రౌండ్ అనేది తీస్తున్నానండి. ఇది బ్యాక్ పార్ట్కి వచ్చేసి మళ్ళీ కొంచెం ఒక 1 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ తగ్గించుకోవచ్చు అనమాట. ఇంకా ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి కరెక్ట్గా సరిపోతుంది. నెక్ తీసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ అనేది మొత్తం తీసేసుకోవాలి ఇట్లా విధంగా. ఇక్కడ వచ్చేసి విడదీస్తున్నాము. మనకు ఇక్కడ జాయింట్ ఉంది కదా, విడదీస్తున్నాం. ఈ పొడవు లూజ్ అనేది మనకు బాడీ మెజర్మెంట్ బట్టి తీసుకోవాలండి. మనకి పొడవు ఎంత మెయిన్ కావాలంటే అదే తీసుకోవచ్చు, లూజ్ ఎంత కావాలంటే అంత తీసుకోవాలి. ఈ విధంగా మనం లైనింగ్ కట్ చేసుకున్నాము. ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకున్నాము. ఓకే అండి, మెయిన్ క్లాత్ వచ్చేసి మనకు లైనింగ్ పెట్టేసి మెయిన్ క్లాత్ కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ ఎక్కువనే కట్ చేసుకునే సరిపోతుంది. ఈ విధంగా మనకి కింది పార్ట్ బాడీ పార్ట్ రెండు కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ తీసుకున్నాం అండి. హ్యాండ్స్ కోసం వచ్చేసి మనకి లైనింగ్ అవసరం లేదు, ఇంకా మెయిన్ క్లాత్ ఒకటి వేస్తున్నాను అన్నమాట. ఇది వచ్చేసి బుట్టా హ్యాండ్స్ కుడుతున్నానండి. బుట్టా హ్యాండ్స్ కోసం పూర్తి డీటెయిల్స్తో మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అనేది మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళినామంటే అన్నీ ఉంటాయండి, అన్ని కటింగ్స్ ఉంటాయన్నమాట. మనకు ఏ మెథడ్ కావాలనే అన్ని కటింగ్స్ ఉంటాయి. బ్లౌజ్ కటింగ్స్, డ్రెస్ కటింగ్స్, ఇట్లా లెహెంగాలు అవి అన్నీ ఉంటాయన్నమాట కటింగ్స్. మీరు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి, మీకు ఏ కటింగ్ కావాలో మీకు దొరుకుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నానండి. బుట్ట హ్యాండ్స్ కోసం నేను చిన్న మీడియం సైజు పెడుతున్నా పొడవు అనేది, చిన్న హ్యాండ్స్ అనమాట. ఇది 6 ఇంచెస్ పొడవు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి బుట్ట కోసం 5 ఇంచెస్ తీసుకుంటున్నాను, ఎందుకంటే క్లాత్ ఎక్కువగానే ఉంది కదా, అందుకోసం బుట్ట అనేది ఎక్కువగా వస్తుంది అనేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. మనకు 5 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుందాం. మనకు క్లాత్ తక్కువ ఉందనుకోండి 2 ఇంచెస్ తీసుకోవచ్చు, 3 ఇంచెస్, 4 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు అనమాట. క్లాత్ మనకు ఈ మెజర్మెంట్ని బట్టి మనం ఈ బుట్ట అనేది సైజు పెంచుకోవచ్చు అనమాట. మనకి ఎక్కువ కుచ్చు అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా 5 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుందాం. కేవలం బుట్టా కోసం మనకి 5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి బుట్టా కోసం వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్స్ పొడవు అనేది 6 ఇంచెస్ పెట్టినాం కదండి, పైన మనకు బుట్ట బాగా లేవడం కోసం ఒక 2 ఇంచెస్ పొడవు పెడుతున్నాను అనమాట, హైట్ అనమాట. బుట్ట అనేది మనకి ఈ మెజర్మెంట్ బట్టి బుట్ట అనేది హైట్ ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకి ఇంకా చంక లూజ్ అనేది మనకు ఆల్రెడీ ఈ కుచ్చు పెట్టినప్పుడు మనకి ఇక్కడ కుచ్చు కొంచెం వస్తుంది అనమాట, లూజ్ అనేది ఒక 1 ఇంచ్ కూడా నాకు నుంచి వస్తుంది. కాబట్టి మనకి చంక లూజ్ అనేది 7 అయితే కనుక మనకు ఒక 1 ఇంచ్ తక్కువనే పెడుతున్నానండి, ఎందుకంటే మనకి ఈ కుచ్చు పెట్టినప్పుడు ఇక్కడ మెజర్మెంట్ అనేది మనకు అడ్జస్ట్ అవుతుంది కాబట్టి ఒక 1 ఇంచ్ తక్కువనే పెడుతున్నాను. చంక లూజ్ అనేది మనకి 7.5 దాకా ఉంటుంది అనమాట, ఈ మెజర్మెంట్కు 7.5 దాకా ఉంటుంది కాబట్టి ఒక 1 ఇంచ్ తగ్గించుకొని మనం 6 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్నాం చంక లూజ్. ఇక్కడ వచ్చేసి మనకి పొడవు అనేది 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, చంక మనకు పొడవు తీసుకున్న తర్వాత చంక భాగం పొడవు 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి పైన పొడవు ఎంత తీసుకున్నామో ఆ పొడవులో కింద వచ్చేసి 3 ఇంచెస్ తగ్గించుకొని మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి వచ్చేసి కింది పొడవు ఇది, పై పొడవు ఇది అనమాట. మా బుట్ట కోసం లూజ్ 5 ఇంచెస్ తీసుకున్నాను, ఒక బాక్స్లా చేసుకున్నాను. తర్వాత బుట్ట హైట్ కోసం ఒక 2 ఇంచెస్ పొడవు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం మార్కింగ్ చేసుకున్నాము, ఇట్లా క్రాస్గా వాణించుకొని మనం ఇక్కడి నుంచి 2 ఇంచెస్ కొంచెం ఒక 1.5 ఇంచెస్ స్ట్రైట్గా తీసుకొని మనం ఇట్లా తీసుకోవాలన్నమాట. బుట్ట అనేది మనకి లూజ్ పొడవు అంత వస్తుంది ఈ విధంగా తీసుకుంటే. మిడిల్ కోసం మనం ఇక్కడ కొంచెం చిన్న కట్స్ పెట్టుకున్నాము. బుట్ట హ్యాండ్స్కి వచ్చేసి మనకి లోతు తీసుకోవాల్సిన అవసరం లేదండి, లోతు తీసుకోకుండా మనం బుట్ట అనేది మనకు పెట్టుకున్నప్పుడు అడ్జస్ట్ అవుతుంది కాబట్టి సరిపోతుంది అనమాట. ఈ విధంగా హ్యాండ్స్ కోసం తీసుకున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకు కింది పార్ట్ లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కట్ చేసుకున్నాం. ఇది వచ్చేసి లైనింగ్, ఇది మెయిన్ క్లాత్. ఇది బాడీ పార్ట్కు లైనింగ్ మెయిన్ క్లాత్, ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట. మనం అన్నీ కట్ చేసుకున్నాం కదా, చాలా చాలా సులువుగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అండి. స్టిచ్చింగ్ కూడా చాలా చాలా ఈజీ అనమాట. ఫస్ట్ వచ్చేసి మనం బాడీ పార్ట్ను స్టిచ్ చేసుకోవాలి. మనకు స్టిచ్ చేసుకునే విధానం కూడా మీకు ఒకసారి చూపిస్తాను. మనం వచ్చేసి లైనింగ్ను మెయిన్ క్లాత్ రెండు తీసుకున్నాం కదా, ఇది వచ్చేసి మనం ఇలా విడదీసుకొని మనకు ఏ క్లాత్కి ఆ క్లాత్ పెట్టుకోవాలన్నమాట. మనం వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి కరెక్ట్ నెక్ అనేది రౌండ్ తీసుకున్నాం, బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఒక 1 ఇంచ్ తగ్గించుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇట్లా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. మనకు ఇది ఒక పార్ట్, నెక్స్ట్ వచ్చేసి ఇంకో పార్ట్కి ఇది కదా,
ఇట్లా మనకి ఏ పార్ట్కి ఆ పార్ట్ పెట్టుకొని మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా తీసుకొని మనం చుట్టూరా మనం మొత్తం చుట్టూరా మనం స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలంట. స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని తీసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు మనం స్టిచ్ చేసుకుందామండి. స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ని తీసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనకు బాడీ పార్ట్ను ఆ విధంగా లైనింగ్ మొత్తం జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి కింది పార్ట్ అండి. కింది పార్ట్ కూడా మనం లైనింగ్ మెయిన్ క్లాత్ ఎలా జాయింట్ చేసుకోవాలని చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు ఒక పార్ట్ అనేది విడదీసుకోవాలన్నమాట. మనకి ఈ విధంగా ఒక పార్ట్ అనేది విడదీసుకొని ఏ పార్ట్కు ఆ పార్ట్ మనం మెయిన్ క్లాత్ లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. ఒక పార్ట్ లైనింగ్ తీసుకున్న తర్వాత ఇంకో పార్ట్ను కూడా ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తాను. ఈ విధంగా ముందు మెయిన్ నడుము దగ్గర అండి మనకు కరెక్ట్గా సెట్ చేసుకోవాలన్నమాట. నడుము దగ్గర వచ్చేసి ఇట్లా బిడీలు చూసుకొని మనకి ఇది వచ్చేసి నెట్ క్లాత్ కాబట్టి సాగుతుంది అనమాట. మనకి ఇది వచ్చేసి రఫ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ క్లాత్ అక్కడ ఉంటుంది లైనింగ్ అనేది. కాబట్టి మనకు మెయిన్ క్లాత్ అనేది చూసుకొని మనకి ఎక్కువగా ఉందిగా సాగుతుంది అనమాట, ఎక్కువ వస్తుంది, ఎక్కువ రాకుండా మనం కరెక్ట్గా చూసుకొని సెట్ చేసుకోవాలంట. ఇక్కడ క్లాత్ని అక్కడ పెట్టి మనం మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు ఇద్దరుగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇక్కడ మిడిల్కి వచ్చేసరికి అడ్జస్ట్ అవ్వాలన్నమాట అక్కడ దగ్గరనే. ఇక్కడ కూడా మనం లాగకుండా మెయిన్ వచ్చేసి లాగకుండా స్టిచ్ చేయాలండి. లాగకుండా స్టిచ్ చేస్తామంటే ఎక్కడ క్లాత్ అక్కడ వస్తుంది, నీట్గా సెట్ అవుతుంది అనమాట. ఇట్లా మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఈ విధంగా నడుము దగ్గర స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లైనింగ్ ఉంది కదా, లైనింగ్ కొంచెం తక్కువ వచ్చింది కదా, తక్కువ అనేది జాయింట్ అక్కడ ఆ కార్నర్లో కొంచెం తక్కువ వచ్చిందండి. అది మనకు కొంచెమైంది కాబట్టి మనం జాయింట్ చేసుకోవాలి, చేసుకోవచ్చు లేదంటే అలానే వదిలేయచ్చు. మనకు కొంచెమే కదా ఒక బెటర్ క్లాత్ కాబట్టి నో ప్రాబ్లం అంట. ఇక్కడ వచ్చేసి మనం ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ మెయిన్ క్లాత్కి వచ్చేసి జిగ్జాగ్ చేసుకోవాలండి. జిగ్జాగ్ చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. మనకి చుట్టూర కింద గోల్ అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి జిగ్జాగ్ చేస్తే అందంగా ఉంటుంది. మెయిన్ ఇక్కడ వచ్చేసి కొంచెం తక్కువ వచ్చింది కదండి మనకు మెయిన్ క్లాత్, ఇది వచ్చేసి కంపల్సరిగా జాయింట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు 5 ఇంచెస్ డిఫరెన్స్ ఉంది కాబట్టి జాయింట్ చేసుకుంటేనే మనకు చుట్టూర కొలత అనేది ఈక్వల్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. మనకి కింది పార్ట్ ఒక్కటి కొంచెం జాయింట్ చేసుకోవాలి ఒక 5 ఇంచెస్ క్లాత్ను. మనకు లైనింగ్ చేయకుండా సరిపోతుంది, కొంచెమే కాబట్టి ఒక 2-3 ఇంచెసే కాబట్టి చేయకుండా సరిపోతుంది. మెయిన్ క్లాత్ మీరు జాయింట్ చేసుకొని నడుము దగ్గర జాయింట్ చేసుకొని ఇక్కడ రెండు కలిపి ఇక్కడ వచ్చేసి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. తర్వాత మళ్ళీ ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఈ విధంగానే మనం స్టిచ్ చేసుకోవాలి. ఓకే అండి, లైనింగ్లు మెయిన్ క్లాత్లు రెండు కలిపి జాయింట్ చేసేసానండి. నడుము దగ్గర వచ్చేసి ఇక్కడ జాయింట్ చేసాను. ప్లస్ మనకి కింది పార్ట్లో మనకి కొంచెం తక్కువ వచ్చింది కదా క్లాత్, ఆ తక్కువ అనేది కూడా ఈ విధంగా మనం ఎంతమైన తక్కువ ఉందో అంతమైన ఇలా జాయింట్ చేసుకోవాలన్నమాట. ప్లస్ లోపల వచ్చేసి మనకి లైనింగ్ వచ్చేసి ఇట్లా చిన్నగా మనకు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకుంటే మనకు కింది పార్ట్ అనేది పూర్తి అవుతుంది. ఇలాగనే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఇలానే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్ అనమాట. బాడీ పార్ట్ కూడా మనకి లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కలిపి ఇలా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత మనకి వచ్చేసి డాట్స్ వేసుకోవాలండి. మనకి డాట్స్ వచ్చేసి మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే లేదనమాట. డాట్స్ లేకుండా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కానీ కొంచెం మనకి బాడీ సైజును బట్టి మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఇట్లా ఈ విధంగా వెడల్పుగా తీసుకొని ఒక 4 ఇంచెస్ వరకు మనం ఇట్లా డాట్ అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ సైడ్ వేసుకోవాలి, ఇటు సైడ్ వేసుకోవాలి. ఈ విధంగా భుజం మీద హాఫ్గా ఫోల్డింగ్ చేసుకొని మనం ఇక్కడ వచ్చేసి డాట్ అనేది ఒక 4 ఇంచ్ వెళ్ళి పొడుగుతో 1/2 ఇంచ్ వెడల్పుతో వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగానే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఇట్లా ఈ విధంగా వేసుకోవాలి డాట్స్ అనేది. ఇట్లా ఈ విధంగా డాట్స్ అనేది వేసుకోవాలండి. మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా డాట్స్ వేసుకున్నాం అంటే కనుక మనకి పై పార్ట్ కూడా మనకి పూర్తయినట్టే అనమాట. అంటే మామూలుగా లైనింగ్ జాయింట్ చేసుకుంటాను ఇవన్నీ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం భుజాలను జాయింట్ చేసుకోవాలన్నమాట. మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు భుజాలను జాయింట్ చేసుకొని తర్వాత వచ్చేసి మనకి భుజాలను జాయింట్ చేసుకోవడానికి ముందు మనం ఇది జాయింట్ చేసుకున్నామండి. ఎందుకంటే భుజాలను జాయింట్ చేసిన తర్వాత మనకి తిప్పుకోనికి మిషన్ మీద కుట్టేటప్పుడు చాలా ఎక్కువగా మనకి ఇబ్బందిగా ఉంటుంది. అలా లేకుండా ఉండాలంటే ఏ పార్ట్కు ఆ పార్ట్ ముందు స్టిచ్ చేద్దాం కింది పార్ట్ను, తర్వాత భుజాలను జాయింట్ చేయొచ్చు అనమాట. అప్పుడు ఈజీ అవుతుంది. ఎందుకంటే కింద వచ్చేసి మనకు కింది పార్ట్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది అనమాట తిప్పేసుకోవడము. అందుకోసం దీన్ని వచ్చేసి ఫస్ట్ మనం స్టిచ్ చేసుకుందాము. ఇట్లా ఈ విధంగా మనం ఫస్ట్ వచ్చేసి ఇట్లా ఇక్కడ నుంచి ఇట్లా తిప్పి చేసుకుని స్టిచ్ చేసుకున్నట్టు మంచి వెళ్ళకు రెండు వస్తాయి అనమాట. ఇట్లా ఈ విధంగా పెట్టుకొని కరెక్ట్గా పెట్టుకొని ఫస్ట్ వచ్చేసి ఈ మిడిల్ మనం కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. క్లాప్గా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ మిడిల్ వస్తుంది కదా, ఈ మిడిల్ అనేది కరెక్ట్గా మనకు బాడీ పార్ట్లో మిడిల్ చేసుకోవాలి. ఈ మిడిల్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని మనం ఇక్కడి నుంచి మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ చివరి నుంచి మనం ఇట్లా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడికి సరిపోతుంది అనమాట.
ఈ విధంగా బాడీ పార్ట్ను కింది పార్ట్ను మనం స్టిచ్ చేసుకున్నామంటే మనకు ఇట్లా ఈ విధంగా వస్తుందన్నమాట. ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఇట్లా నడుము దగ్గర ఫస్ట్ స్టిచ్ చేసుకున్నాం, తర్వాత భుజాలను జాయింట్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి నడుము దగ్గర జాయింట్ చేసేసాను, నెక్స్ట్ వచ్చేసి భుజాలను జాయింట్ చేసాను అనమాట. మనకి ఏ పార్ట్కి ఆ పార్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత భుజాలను జాయింట్ చేసుకున్నామంటే మనకి 75% ఇప్పుడు మనకు డ్రెస్ అనేది మొత్తం రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని స్టిచ్ చేసుకున్నామండి. హ్యాండ్స్ వచ్చేసి బుట్టా హ్యాండ్స్ అని చెప్పాను కదా, బుట్టా హ్యాండ్స్ కోసం మనం క్లాత్ ఎక్కువగా పెట్టి కట్ చేసుకున్నాం. ఇవి వచ్చేసి ఇప్పుడు కట్ చేసుకోమంటాం. మనకు వచ్చేసి ఇక్కడ మార్కింగ్ ఉంది కదండి, ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి అనమాట మనకి ఇక్కడ ఎంత వేనిందో మనకి రెండు బెత్తలు ఉంది కదా, ఇక్కడ కూడా అంటే మిడిల్ నుంచి ఇక్కడ రెండు బెత్తల వరకు మనకు బుట్టా కోసం వదులుకున్నాం, అంటే 5 ఇంచెస్ వదులుకున్నాం కదా ఇక్కడ నుంచి అనమాట. మనం కుచ్చు అనేది పెట్టుకోవాలన్నమాట, ఇట్లా మనకు స్టిచ్ చేసుకునేటప్పుడు ఇట్లా కుచ్చు పెట్టుకుంటూ మనం స్టిచ్ చేసుకున్నామంటే ఎక్కడ వరకు అయితే కనుక మనం మార్కింగ్ చేసుకున్నామో బుట్టా కోసం క్లాత్ వదులుకున్నామో అక్కడి వరకు ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఇట్లా ఈ విధంగా పై భాగాన ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలట. మనం ఎంతవైనా క్లాత్ వదులుకున్నాం అంతవైనా ఇట్లా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ప్లస్ మళ్ళీ కింది భాగాన్ని కూడా మనం ఫోల్డింగ్ చేసుకుని ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత కింది భాగం కూడా మనం ఇక్కడ నుంచి ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. బాక్స్ వేసుకున్నాం కదా, ఆ బాక్స్ దగ్గర నుంచి ఇట్లా ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ మనం ఎంతవైనా వదులుకున్నామో బుట్టా కోసం అంతవైనా ఇట్లా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. కింది భాగం పై భాగం రెండు వచ్చేసి ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలంట. పైన కింద స్టిచ్ చేసుకోవాలి ఇట్లా ఈ విధంగా పైన కింద మనం ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డ్రెస్ అనేది జాయింట్ చేయాలన్నమాట. ఆల్రెడీ మనం స్టిచ్ చేసుకున్నాం కదా, ఇంకా భుజాలను అన్ని జాయింట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మిడిల్ వచ్చేసి భుజం మీద కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని మనం ఇక్కడ నుంచి ఇట్లా జాయింట్ చేసుకోవాలి. ఈ చివరి నుంచి మనం ఇట్లా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ ఇక్కడ ఇక్కడ వరకు ఈ విధంగా డబల్ కుట్టు వేసుకోవాలంట రెండు సైడ్లు, ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఓకే అండి, హ్యాండ్స్ జాయింట్ చేయడం కూడా పూర్తి అయిపోయింది అనమాట. మనకు హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత ఇంకా చేయవలసింది ఏంటి, నీళ్ళు కుట్లు అనమాట. మనం డ్రెస్ను వచ్చేసి తిప్పి చేసుకొని మనకి హ్యాండ్స్ దగ్గర నుంచి కింది వరకు ఇట్లా నీళ్ళు కుట్లు వేసుకోవాలంట. ఇక్కడ వచ్చేసి మనకి లూజ్ ఎంతమైన కావాలంటే అంతమైన తీసుకొని మనం నీళ్ళు కుట్లు ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఒక 1 ఇంచ్ వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా ఉన్నంత వేసుకోవాలి, లూజ్ ఉన్నంత. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్రాస్గా మనకి ఒక 1 ఇంచ్ మీద వేసుకుంటే సరిపోతుంది. లైనింగ్ లైనింగ్ మనకు మెయిన్ క్లాత్ సపరేట్ సపరేట్గా జాయింట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. లేదు అంతా కలిపి జాయింట్ చేసుకోవచ్చు, కానీ సపరేట్గా జాయింట్ చేసుకోవడం వల్ల మనకు లైనింగ్ అనేది లోపల చిన్నగా ఉంటుంది, ఇది పెద్దగా ఉంటుంది కదా, ఏ పార్ట్కి ఆ పార్ట్ డివైడ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇట్లా నీళ్ళు కుట్లు వేసుకుందాం. నేను వచ్చేసి సపరేట్గా వేస్తానమాట, లైనింగ్ సపరేట్ వేస్తాను, మెయిన్ క్లాత్ సపరేట్ వేస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రెండు లైనింగ్ కలుపుకొని ఫస్ట్ స్టిచ్ చేస్తాను, తర్వాత వచ్చేసి మెయిన్ క్లాత్ రెండు పట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేస్తాను అనమాట. ఇంకా నీళ్ళు కుట్లు వేసుకొని జిగ్ జాగ్ వేసుకుంటే మనకు డ్రెస్ మొత్తం పూర్తయిపోయినట్లే. సో మనకు డ్రెస్ మొత్తం పూర్తయిపోయిందండి. నీళ్ళు కుట్లు వేసుకున్న తర్వాత ఇంకా డ్రెస్ మొత్తం పూర్తయిపోయింది అనమాట. చాలా చాలా సులువుగా మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా ఎవరికైనా సరే బాడీ మెజర్మెంట్ తీసుకొని మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నట్టు చాలా చాలా అందంగా ఉంటుందండి. మీకు అందరికీ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ అడగండి ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి మేము ఇంతకుముందు ఇస్తున్నాం, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.